హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆరవ తరగతిలోని వర్షం పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుందాం ఈ వర్షం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ప్రకృతి చిత్రణ ప్రక్రియ పద్య ప్రక్రియ ఈ పాఠ్యాంశం యొక్క రచయిత డాక్టర్ పల్లా దుర్గయ్య ఈయన కాలం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఈయన యొక్క జననం ఇరవై ఐదవ తారీఖు ఐదవ నెల పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించారు ఈయన యొక్క మరణం పంతొమ్మిదవ తారీఖు పన్నెండవ నెల పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరణించారు పల్లా దుర్గయ్య గారి జన్మస్థలం వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ ఈయన యొక్క తల్లిదండ్రులు నరసమ్మ పాపయ్య శాస్త్రి పల్లా దుర్గయ్య గారి రచనలు పాలవెల్లి అనే ఖండకావ్యాన్ని రచించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో అధిక్షేప కావ్యమైన గంగిరెద్దు అనే రచనను చేశారు తరువాత ప్రబంధ వాగ్మయ వికాసం అనే పరిశోధనా గ్రంథాన్ని పంతొమ్మిది వందల అరవైలో రచించారు విమర్శనా గ్రంథమైన చతురవ చోనిది అనే రచనను చేశారు తరువాత అల్లసాని పెద్దన అనే విమర్శనా గ్రంథాన్ని రచించారు పదహారవ శతాబ్దమందలి ప్రబంధ వాగ్మయం తద్వికాసం అనే అంశంపై పరిశోధనను చేశారు ఈయనకు సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలలో చక్కని పాండిత్యం కలదు ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్ట అందుకున్నారు ఈయన నందితిమ్మన రాసిన పారిజాతపహరణంపై పరిశోధన చేశారు ఈ పాఠ్యాంశంలోని నేపథ్యం ఇతర విశేషాలు వర్షం అనే పాఠ్యభాగం డాక్టర్ పల్లాదుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి గ్రహించబడింది ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది వర్షాకాలపు సొగసును సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం వర్షాకాలం వచ్చిందంటే ప్రకృతి పులకరిస్తుంది పశుపక్షాదులు ఆనందపడతాయి సమస్త మానవాళి పరవశించిపోతుంది ప్రకృతి తల్లి లాంటిది ఒక్కసారి కోపంతో కసురుకున్న వెంటనే దగ్గరకు తీసుకొని లాలిస్తుంది ఈ పాఠ్య భాగం ఖండకావ్య ప్రక్రియకు చెందినది వస్తువైవిధ్యం గల ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం వర్షం వలన రాజు పేద తేడా లేకుండా అందరూ చిత్రధారులయ్యారు ఈ పాఠంలో కవి నేలను రామచిలుకతో పోల్చాడు పులకరించింది భూసతి రామచిలుకయే గుంకరించింది యాబోతులు రంకె వేసే ఈ పద్యంలో ఉపమాలంకారం ఉన్నది ఛందస్సు తేటగీతి ఈ పాఠ్యాంశంలోని వ్యాకరణాంశాలలో మొదటగా అర్థాలు తాపడం అంటే బంగారంతో పూత పూయడం అని అర్థం కృషికులు అంటే రైతులు పయ్యేరా అంటే గాలి వడిగ అంటే వేగంగా అని అర్థాలు పర్యాయ పదాలలో సముద్రం అంటే ఉదది పయోది నింగి అంటే ఆకాశం అంబరం భూమి అంటే పుడమి పృథ్వీ తరువాత లింగములు గీత లత అనేవి స్త్రీలకు చెందిన పదాలు కాబట్టి ఇలాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు ప్రదీప్ సందీప్ నాన్న ఇలాంటి పదాలు పురుషులకు సంబంధించినవి కాబట్టి ఇలాంటి పదాలను పులింగ పదాలు అంటారు పిల్లి ఎలుక చెట్టు కోతులు మొదలైన పదాలు పురుషులకు కానీ స్త్రీలకు కానీ సూచించవు ఇలాంటి పదాలను నపుంసకలింగ పదాలు అని అంటారు పురుష వాచక శబ్దాలను పులింగాలని స్త్రీవాచక శబ్దాలను పై రెండు కానటువంటి పదాలను నపుంసకలింగ పదాలని అంటారు ఓకే ఫ్రెండ్స్ వర్షం అనే పాఠ్యాంశంలో ముఖ్యమైన అంశాలన్నీ ఇంతటితో కంప్లీట్ అయినాయి నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్త్ లెసన్ లేఖ గురించి తెలుసుకుందాం